ना उसकी व्यवस्था ना फोन राजू गारा డిసెంబరు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరి మేము పర్మిట్ చేసిన భక్తులందరికీ తగిన ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము. సుమారుగా ఇదివరలో చెప్పినట్లు 20,000 మంది ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తున్నారు 25వ తేదీన. అలాగే 10,000 మంది ఆఫ్లైన్లో రేపటి రోజు నుంచి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మొదట బుక్ చేసుకున్నది 30,000 మంది భక్తులు 25 డిసెంబర్ నుంచి జనవరి 3వ తేదీ వరకు రోజు 30,000 మంది భక్తులకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా రేపటి రోజున 25వ తేదీన ఏకాదశి రోజున సుమారుగా 3 నుంచి 4,000 మంది మరి వివిధ కేటగిరీకి చెందిన విఐపీస్ కూడా వస్తారని అంచనా వేస్తున్నాము. వాళ్ళకి మొత్తం భక్తులందరికీ కూడా ఎక్కడ వసతి ఉండాలి, ఏ రకంగా వాళ్ళు వచ్చి ఎంట్రీ గేట్ ఎక్కడ, ఇవన్నీ వివరాలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా వివిధ కౌంటర్స్ ద్వారా వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద సాధారణ పరిస్థితితో పోల్చుకుంటే తక్కువ సంఖ్యలోనే మనం ఇప్పుడు భక్తుల్ని అనుమతిస్తున్నాము. వెంకటేశ్వర స్వామి దయవల్ల అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి ఆశిస్తూ సెలవు. ఈ బ్రేక్ ఆ రోజు శుక్రవారం కాబట్టి అభిషేకము స్వామివారి అభిషేక సేవ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి మరి దర్శనం మొదలవుతుంది. సుమారుగా 8 నుంచి 8:30 నుంచి సర్వదర్శనం మొదలవుతుంది.